హలో అండ్ వెల్కమ్ డివి ట్రావెల్ ఎక్స్పి. నా పేరు ఆదిత్య. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను నా ఈథర్ పైన. నేను ఎల్బీ నగర్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుందామని ఒక ఛార్జింగ్ సాకెట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఛార్జింగ్ సాకెట్ పనిచేయకపోవడంతో నేను మళ్ళీ అయితే ఉప్పలైతే వచ్చాను. ఇక్కడ డిఎస్ఎల్ వర్చువల్ మాల్ అయితే ఉన్నాను. ఇక్కడ నాకు ఒక స్పెషల్ ఒక గెస్ట్ ఒక ఆయన పరిచయం అయ్యారు. మీ పేరు సార్? శ్రీధర్ అండి. నా పేరు శ్రీధర్. ఈయన పేరు శ్రీధర్ అండి. ఈయన ఎందుకు స్పెషల్ అంటే ఇది ఏథర్ 450X. అందరూ చూసే బండే, పెద్ద విచిత్రమైన బండేం కాదు. కానీ ఇక్కడ ఈయన గురించి స్పెషల్ ఏంటంటే ఈయన వెహికల్ని ఓలా అండ్ ర్యాపిడోకి అయితే వెహికల్ని ఓలాని తిప్పుకుంటూ ఏథర్ని తిప్పుకుంటూ ఈయన మనీ అయితే మాత్రం ఏం చేస్తున్నారు సార్? ఒకసారి మీ గురించి చెప్పండి. అంటే మీరు అసలు ఏం జాబ్ చేస్తారు? నేను ఒక ఎంప్లాయ్ ఆఫీస్ జాబ్ ఉన్నది, పార్ట్ టైం చేసుకుందామని చేస్తున్నాను. ఆఫీస్కి వాడుతున్నాను, ప్లస్ ఓలాలు నడుపుతున్నాను. అంటే జనరల్గా పెట్రోల్ వెహికల్సే ఓలా కానీ ర్యాపిడో కానీ తిప్పుతూ ఉంటారు కదా, మీకు ఎలక్ట్రిక్ వెహికల్ తిప్పాలి మీకు ఎలా అనిపించింది? అది కూడా 160,000 వెహికల్ని. అంటే 160,000 అంటే మాకు పెట్రోల్ పరంగా చూస్తే 105 ఉంది. డైలీ 700,000 తుడిస్తే 400 పెట్రోల్ అయిపోతుంది. దీన్నే ఎందుకు 4 రైడ్స్ చేసుకోవచ్చు, 5 రైడ్స్ చేసుకొని ఎందుకు 500 సంపాదించుకోవచ్చు. మనం ఎన్ని రైడ్లు అయితే మనకి చిన్న చిన్న రైడ్స్కి మనకు అమౌంట్ ఇది అయిపోతుంది. పెద్ద పెద్ద రైడ్ 3 రైడ్స్ 4 రైడ్స్కి అమౌంట్ అనేది వచ్చేస్తుంది దీంట్లో. మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ అండ్ ఎన్ని రైడ్స్ తిప్పుతున్నారు, డైలీ ఎంత సంపాదించుకుంటున్నారు? మేము డైలీ 700-500 వరకు సంపాదించుకుంటున్నాం దీని మీద. ఒక 1,000 కూడా ఒకరోజు 1,000 వచ్చేస్తుంది, ఒక లాంగ్ రైడ్ వచ్చేస్తే 1,000 వచ్చేస్తుంది. ఏథర్ గురించి ఒక నెగిటివ్ జనాల్లో ఉన్నది ఏంటంటే ఏథర్లో మనకి ఛార్జింగ్ టైం బాగా ఎక్కువ అండ్ మనకి రేంజ్ కూడా బాగా తక్కువ. దీని గురించి అందరూ భయపడుతూ ఉంటారు సార్. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఈయన హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి దాన్ని ఓవర్కమ్ ఎలా చేశారు మీరు? మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి లోకల్ ఓలా తిప్పుతూ ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్లు ఉంటే 1 అవర్ అయిపోతుంది కాబట్టి 1 అవర్ ఇది అయిపోతుంది మాకు. అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే పోర్టేబుల్ ఛార్జర్ ఉంటుంది మాకు. పోర్టేబుల్ ఛార్జర్ అంటే మనం హోటల్స్ దాబాలలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓలా, ఇక్కడ మనం లోకల్లో కాబట్టి ఓలా నడుపుకోవచ్చు. మనం దగ్గర ఇట్లా హైటెక్ సిటీ, శిల్పారామం, లేకుంటే కుకుట్పల్లి, జయంటు ఇక్కడ వస్తే ఇక్కడ మనం ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మీరు ఏం జాబ్ చేస్తారండి? నాది ఒక కంపెనీలో ప్రైవేట్ జాబ్లో సూపర్వైజర్గా చేస్తున్నానండి. సో మీకు అక్కడ శాలరీ ఎంత వస్తుంది? మాకు 15,000 వరకు ఇస్తారండి. 15,000 వస్తుంది. తర్వాత ఈయన సొంతంగా ఏదైనా ఒక పార్ట్ టైంలో వెతుక్కుందామని చెప్పి ఏదైతే కొన్నారు, మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు సార్? డౌన్ పేమెంట్ఫార్టీ థౌసండ్ కట్టినామండి. 40,000 కట్టారు. మీకు ఈఎంఐ ఎంత? నెలవారి ఈఎంఐ ఎంత? 5,100 ఏం పడుతుంది. 5,100 మీకు 24 మంత్స్ అండి? 24 మంత్స్ అంటే ఈయనకి 2 ఏళ్ళ పాటు 5,100 రూపాయలు కడుతున్నారు. మీకు డైలీ ఓలా నుంచి మీకు ఎంత వస్తుంది సార్? అంటే మీరు ఓలా కానీ ర్యాపిడో కానీ మీరు ఎంత సంపాదించుకుంటున్నారు? డైలీ 500-700 వరకు సంపాదించు. సో 700-500 అనుకుంటే కనుక ఒక 15,000, ఒక 20,000 వచ్చే మాట అయితే ఒక 5,000 దాంట్లో తీసేసి 15,000తో మీకు కొంచెం ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందా? ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. అది శాలరీ పరంగా చూస్తే, ఇట్లా రైడ్స్ పరంగా చూస్తే మాకు ఇంకా 24 అవర్స్ రన్నింగ్ ఉంటాం కాబట్టి. మీరు జాబ్ టైమింగ్స్ ఏంటండి అసలు? జాబ్ అంటే మీరు జాబ్ మాకు 10 o'clock జాబ్ ఉంటుంది, మేము వెళ్ళిపోతాం. నైట్ 8 అవుతుంది. మాకు టైమింగ్ ఉంటే రైడ్స్ చేసుకుంటాం, లేకపోతే మాకు లేదు. ఓకే. అంటే జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుని రైడ్స్ నడుపుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు ఏథర్ తీసుకోవడం గల ధైర్యం ఏంటి? అంటే ఏథర్ కొంచెం కాస్ట్లీ కదా, 160,000 వెహికల్ కదా. 160,000 వెహికల్ అంటే ఆఫీస్ పరంగా మాకు పెట్రోల్ సేవ్ అవుతుంది, ప్లస్ ఓలా మాకు టైం ఉంటే సేవ్ అవుతుంది కాబట్టి పొద్దున దాని అమౌంట్ అనేది తీసేద్దాము, ఓలా నడిపి దాన్ని తీసేద్దామని ఇట్లా చేసుకున్నాను. అంటే అలా కదండి, మీకు ఒక 70-80 వేలు ఎలక్ట్రిక్ వెహికల్ నడుపుకోవచ్చు కదా, 70-80 వేలు పెట్టుకొనుక్కుని నడుపుకోవచ్చు కదా. 160 పెట్టి నడపాలంటే ఎలాగా? మేము ఫస్ట్ హీరో తీసుకోవాలనుకున్నాము. చాలా వరకు నెగిటివ్ టాక్స్ వచ్చినాయి మాకు. ఓకే. మేము ఒక 5 మంత్స్ వెయిట్ చేసాం, కొత్త బండి ఏదన్నా మంచిది వస్తుందేమో అని 6-7 మంత్స్ వెయిట్ చేసినాము. ఏథర్ వచ్చింది. ఏథర్ వచ్చినాక ఒక 2 మంత్స్ ఆలోచన చేసిన నేను, తీసుకుందామా వద్దా తీసుకుందాం. తర్వాత దీన్ని అంటే మీకు ప్రాక్టికల్గా జరుగుతుంది అనిపించిందా సార్? అంటే ప్రాక్టికల్గా అంటే 5,000 పెట్టుకుని మనం ఈఎంఐ కట్టుకోగలమా, ఈఎంఐకి సరిపడే డబ్బులు వస్తాయా రావా? అంటే ఓలా నడుపుకుందామని తీసుకో, ఆఫీస్ పరంగా తీసుకున్నాను నేను. ఎందుకు థాట్ వచ్చింది, ఎందుకు మనకు టైమింగ్ ఉంది కదా, ఆ టైమింగ్లో దీన్ని నడుపుకుందాము, సేవ్ చేద్దాం అని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇంకోటి సార్, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా హెల్ప్ అవుతుంది? అంటే హీరో కానీ అటువంటి వెహికల్స్ ఒకినావా కానీ ఇంకా మనకి బెల్లింగ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వెహికల్స్ కొనకుండా మీరు ఏథర్ కొనుక్కుని తిప్పేందుకు కారణం ఏంటి? ఏథర్ ఏంటంటే ఇక్కడ స్టేషన్లు ఉన్నాయి మాకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హీరో కానీ ఒకనేవో కానీ పెట్టుకోలేము.
ఒక 100 కిలోమీటర్లు తిరిగినాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పెట్టుకోవాలి తప్ప ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ మనకు 4 గంటలు టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదైనా అయితే 1 అవర్లో చార్జింగ్ అయిపోతుంది. 1 అవర్ వెయిట్ చేస్తే మనకి ఫ్రీ అయిపోతే రెస్ట్ దొరుకుతుంది, మళ్ళీ రైడ్స్ కొట్టుకోవచ్చు. ఓకే, అండ్ మీ టైంని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, అంటే ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు ఏమైనా స్ట్రెయిన్ అవుతున్నారా ఎలక్ట్రిక్ వెహికల్ ఓలా కోసం తిప్పుతున్నప్పుడు? స్టేన్ అంటే ఏముండదు, మనం 10 o'clock వరకు ఇది వెళ్ళిపోతాము. అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతాం కాదు, కొద్దిగా ఇది ఉంటుంది మనకి. ఇవాళ మార్నింగ్ ఇప్పుడు కరెక్ట్గా 7:30 అయ్యిందండి. ఈ లోపు మీరు ఎన్ని రైడ్స్ చేశారు, ఎంత సంపాదించారు ఇవాళ మీరు? మేము 4 రైడ్స్ చేసినామండి. ఫోర్ రైడ్స్ చేసినాము. 450 వచ్చింది మాకు. 450 రూపీస్ వచ్చింది మాకు. సో మీకు దీనికంటే రేంజ్ ఎక్కువ ఉన్నది, ఓలా వస్తుంది, సింపుల్ వన్ వస్తుంది, మీరు ఆ వెహికల్ కొనకుండా ఇది ఎందుకు కొన్నారు మీరు? మేము అంటే ఓలా ఇచ్చేసినాం మేము. మాకు టైమింగ్ అనేది ఓలా డెలివరీ అనేది చాలా లేట్ అయ్యి ఇచ్చిండు, మేము అట్లా ఇచ్చేసేసినాము. ఇప్పట్లో వచ్చే లేదు, దాన్ని ఇచ్చేసేద్దాము, ఇది నడుపుకుందామని ఇచ్చేసి. సో అంటే ఓలా ఇనికి డెలివరీ డేట్ ఫిబ్రవరి దాకా వచ్చిందంట. ఇప్పుడు మనం ఆల్రెడీ అక్టోబర్లో ఉన్నాము. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 నెలల పాటు ఈయన వెహికల్ పైన కనీసం ఒక 50 నుంచి 60 వేలు దాకా సంపాదించుకోగలరు. అండ్ సార్, ఇప్పటికొచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం అనేది ఎదురైందా, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకునే చోట్ల కానీ ఏమన్నా? మాకు ఒక నాంపల్లి దగ్గర చాలా ప్రాబ్లం వచ్చింది. మేము అయిపోయింది, ఒక 10 పాయింట్స్ ఉంది, మేము ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడు. మేము నాంపల్లి ఏంటి సార్ ఇది? నాంపల్లి ఐడియా తెలియదు అది. ఓకే ఓకే, నాంపల్లి దగ్గర ఉందన్నారు, అక్కడికి వెళ్ళినాము. వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు బంద్ చే వద్దండి, మీరు పెట్టుకోవద్దండి అన్నారు. ఎందుకు పెట్టుకోవద్దు, ఫ్రీగా ఉందని మేము చాలా ఇది చేసినాము. ఎందుకంటే అంటే మేము పెట్టుకో, మీ ఇష్టం ఉంటే చూడండి, మీరు గొడవ దిగకండి అని చెప్పినారు వాళ్ళు. అంటే ఏథర్ చార్జింగ్, ఏథర్ గ్రిడ్ దగ్గరే ఏథర్ మనకి డిసెంబర్ దాకా చార్జింగ్ ఫ్రీ అని చెప్పారు. అలాంటిది ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ వెహికల్ చార్జింగ్ పెట్టినందుకు వాళ్ళు ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు, షోరూమ్ పోయి ఇచ్చేసినాం మేము. ఓకే, వాళ్ళు కంప్లైంట్ చేస్తే మేము మాట్లాడతామన్నారు వాళ్ళు. ఇంకేమో అడిగి మేము పోలేదు అక్కడ. సో ఒకసారి ఏథర్ వాళ్ళు ఎవరన్నా వీడియో కనుక చూస్తున్నట్లయితే, మీరు ఛార్జింగ్ అనేది ఫ్రీ ఇచ్చినా సరే కొంతమంది ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఒప్పుకోవడం లేదంట. కొన్ని ఇప్పుడు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఆఫీస్. ఇప్పుడు కొన్ని ఛార్జర్స్ ఏమైందంటే ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతే పొద్దున రైడ్స్ ఉంటాయి, మాకు రాత్రి ఉంటుంది, నైట్ 10 o'clock. రైడ్స్ గురించి కాకుండా రైడ్స్ ఎవరో ఒకళ్ళు ఏదో అర్జెంట్ పని వెళ్తూ ఉంటారు, నైట్ ఆఫీస్ పని నుంచి వెళ్ళిపోతుంటారు. బండి ఇదే బండి ఉంటుంది, ఏడాది ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళు లాక్ చేసుకొని ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు ఎదురైంది కూడా అదే. నేను జీడిమెట్ల నుంచి, నేను ఇక్కడ లాస్ట్ పాయింట్ నాది ఎల్బీ నగర్లో పాయింట్ ఒకటి ఉంది, అక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకుని నేను విజయవాడ వెళ్దాం, దారిలో ఎక్కడో ఒక ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. అక్కడ నాకు ఛార్జింగ్ అది రెడ్ లైట్ వస్తుంది, పని చేయడం లేదు. అక్కడి నుంచి నేను మళ్ళీ వేరే చోట ఛార్జింగ్ కోసం అడుక్కొని ఇక్కడికైతే వచ్చి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నాను. అలాగే మీరు అక్కడి నుంచి వచ్చారు కదా? అక్కడి నుంచి వచ్చినాం మేము. అక్కడ మాకు బంద్ ఇది సపోర్ట్ చేయలేదు అక్కడ, ఏంటంటే ఆఫ్ అయిపోయింది అది. ఎందుకంటే మేము ఛార్జింగ్ పెట్టినాము, అది రావడం లేదు, మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్టినాము. సో ఇటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరన్నా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుని ఓవా కానీ ర్యాపిడో కానీ తిప్పుకునే వాళ్ళకి మీరు వన్ సజెస్ట్ చేస్తారా తీసుకోమని? తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు. మన మెయింటెనెన్స్ మంచిగా ఉండాలండి. మనం బండి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నాక మెయింటెనెన్స్ పరంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకుంటే నడుపుకోవచ్చు మంచిగా. మీరు రోజుకు ఒకసారి దాకా ఛార్జింగ్ పెడుతున్నారు కదా, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎన్నిసార్లు పెడుతున్నారు మీరు? రోజు 1 టైం ఫాస్ట్ ఛార్జర్ పెడతాను, మిగతా అది ఇంట్లో పెట్టుకుంటాను. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ పెట్టినప్పుడు బ్యాటరీ పడైపోతుందని కానీ ఎవరన్నా చెప్పారా మీకు? మాకు షోరూమ్ వాళ్ళు చెప్పినారు. ఎక్కువ శాతం మీరు ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేయకండి, డైలీ 1 టైం యూజ్ చేసుకోండి అన్నారు షోరూమ్ నుంచి. మేము అందుకే 1 టైం యూజ్ చేస్తున్నాం. డైలీ 1 టైం అయితే డైలీ 1 టైం ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసుకోండి, బ్యాటరీ ఇది అయిపోతుంది. ఈయన నా వీడియోస్ చూస్తూ ఉంటారంట. ఇక దగ్గరికి వచ్చి నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు నా బండి చూసి ఈయన కొంచెం షాక్ తిన్నారు. సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మన ఛానల్ ఎలా ఉంది? ఛానల్ బాగుందండి. ఈవీ గురించి ఎంత అంటే మాకు సబ్స్క్రైబ్స్ కానీ జనాలకు కానీ ఈవీ గురించి మంచి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చెప్పాలంటే వీళ్ళు ఏదైనా మాకు నెగిటివ్ థింగ్స్ ఏదైనా ఉంటే చెప్తారు ఇట్లా ఇట్లా ఉందని. పాజిటివ్ థింగ్స్ ఏమైనా ఉంటే కూడా మాకు మేమేందంటే తీసుకునే వాళ్ళు జాగ్రత్త పడతారు, లాస్ కాకుండా ఉంటారు. సో ఇక్కడ నేను కొన్ని కొన్ని వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదా, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్తున్నాను. ఇటువంటి వ్లాగ్స్ వల్ల ఉపయోగం ఏముందని కొంతమంది అడగచ్చు. ఆ వ్లాగ్స్లో నాకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నేను వీడియోలో పెడుతున్నప్పుడు, దానివల్ల ఇటువంటి వాళ్ళు కొంచెం ఇటువంటి పని చేసుకునే వాళ్ళు వాళ్ళు కొంచెం ఏదైనా జాగ్రత్తలు తీసుకునేందుకు అయితే అవకాశం అయితే ఉంటుంది. సార్ థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్
ఇలాగే మీలాగా మరికొంతమంది పెట్రోల్కి డబ్బులు తగలేయకుండా ఇలాగా పెట్రోల్కి డబ్బులు తగలేయకుండా ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకొని ఓలా కానీ ర్యాపిడో కానీ చేసుకుంటే కనుక డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.